टू मा यूट्यूब चैनल स्पेशल मक्मल पूरी चूडंडी मक्मल पूरी एंता सॉफ्ट गा उंदो मक्मल पूरी मन पुरातन स्वीट रेसिपी इप्पुडु स्वीट रेसिपी मनमु एला तयार चेसुकुंदामो चूद्दाम। मुंदुगा ओक बाउल तीसुकोनी 300 ग्रामुल मैदानु तीसुकोवाली అందులోకి చిటికెడు సాల్ట్ ను వేయాలి। ఇందులోకి 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ ను వేసుకోవాలి। కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోవాలండి, మక్కల్ పూరి అంటేనే కలర్ ఉండాలి కాబట్టి ఫుడ్ కలర్ వేస్తున్నాను, ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు। ఇప్పుడు పిండినంతటిని ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి। ఇప్పుడు ఇందులోకి 75 గ్రాముల నెయ్యిని కొద్దిగా వేడి చేసి వేసుకోవాలి। ఒకవేళ నెయ్యి లేకున్నా డాల్డా అయినా వేసుకోవచ్చు। ఒకసారి నెయ్యి అంతటిని పిండిలో ఈ విధంగా కలుపుకోవాలి। ఇప్పుడు చేయి పెట్టి ఒకసారి పిండి అంతటిని బాగా కలుపుకోవాలి। చూడండి పిండిని ఈ విధంగా పిరికడుకు పట్టుకుంటే ఈ విధంగా రావాలి। 75 గ్రాములు కరెక్ట్ గా డాల్డాని గాని గీని కాని వేసుకోవాలి। కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ పిండిని చపాతి ముద్దలాగా కలుపుకోవాలి। చూడండి పిండిని ఈ విధంగా కలుపుకోవాలి। ఒక 5 నిమిషాల పాటు ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి। చూడండి ఈ విధంగా సాఫ్ట్ గా అయ్యే వరకు వాటర్ కన్సిస్టెన్సీ తీసుకొని పిండిని తడుపుకోవాలి। ఇప్పుడు మూత పెట్టి ఒక అరగంట పాటు పక్కన ఉంచాలి। మనకు పిండి నానే లోపల మనము మక్మల్ పూరిలోకి పెట్టే పుట్నాల పొడిని తయారు చేసుకుందాము। 1/2 కప్పు పుట్నాలను తీసుకోవాలి। పప్పులు మనము నిండా తీసుకున్నాం కదండి, చక్కెరను కొద్దిగా తలగొట్టి తీసుకోవాలి। ఇప్పుడు ఈ రెండిటిని గ్రైండ్ చేసుకోవాలి। చూడండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్ లోకి తీసుకోవాలి। ఇప్పుడు గ్రైండ్ చేసిన తీయ పప్పుల పొడిని మనము ఇలా ఒక బౌల్ లోకి తీసుకున్నాం కదండి, దీన్ని ఒక పక్కన ఉంచుకోవాలి। మనము ఒక ప్లేట్ తీసుకొని కుడక ఉంటుంది కదండి కొబ్బరి గిన్న, దాన్ని ఈ విధంగా నైస్ గా తురుముకోవాలి। కొబ్బరి పొడి తీసుకురాదండి, కుడకనే తురుముకుంటే ఎంతో మంచిగా ఉంటుంది। ఇప్పుడు ఈ కొబ్బరి పొడిలోకి 2 టీ స్పూన్ల గసాలను వేయాలి। 2 టీ స్పూన్ల గసాలను వేసుకోవాలి। వేసుకొని ఈ విధంగా కొబ్బరి గసాలు కలిసే విధంగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి। ఇప్పుడు మనము మక్మల్ పూరికి చక్కెర పాకాన్ని తయారు చేసుకుందాము। ఒక pan తీసుకొని అందులో 1/2 కిలో షుగర్ ను తీసుకోవాలి। అందులోకి షుగర్ తడిసే విధంగా వాటర్ ను పోసుకోవాలి। మీకు కొలత కోసము 200 ml వాటర్ ను తీసుకోండి। చూడండి చక్కెర బాగా కరిగే విధంగా కలుపుకోవాలి। మనము చక్కెర కరిగేంత వరకు ఈ విధంగా మధ్య మధ్యలో అనుకుంటూ ఉండాలి, లేకపోతే చక్కెర పెనానికి పట్టుకుంటుంది। ఇప్పుడు చక్కెర కరిగే వరకు స్టవ్ వెలిగించి మనము షుగర్ సిరప్ ను ప్రిపేర్ చేసుకుందాం। చూడండి ఇప్పుడు చక్కెర అంత బాగా కరిగింది। ఇప్పుడు ఈ చక్కెర మనకు ఈ పాకము చేయి పట్టుకుంటే ఈ విధంగా బంక తగలాలండి। ఇప్పుడు చూడండి బంక తగులుతుంది, ఇలా బంక తగులుతుంది। ఇప్పుడు మనము చక్కెర పాకం రెడీ అయ్యింది, స్టవ్ కట్ చేయాలి। ఇప్పుడు పాకాన్ని కిందకి దించి పాకము కొద్దిగా గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లారనిద్దాం। ఇప్పుడు అరగంట తర్వాత మూత తెచ్చి చూస్తే చూడండి పిండి ఈ విధంగా సాఫ్ట్ గా తయారై ఉంటుంది। పిండిని తీసుకొని ఈ విధంగా అనుకుంటూ ఇలా రౌండ్లు చేసుకోవాలి।
ఉల్లెలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ఉల్లెని తీసుకొని మైదా పిండిలో ఒకసారి అద్దుకోవాలి. అద్దుకొని రౌండ్గా పూరీను చేసుకోవాలి. ఈ విధంగా పూరీలను ఒక 5-6 తిక్కుకొని పక్కన ఉంచుకోవాలి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ పోసి ఆయిల్ను హీట్ కానివ్వాలి. చూడండి, ఈ విధంగా తిక్కుకున్న పూరీని మనము చేతిలోకి తీసుకొని ఆయిల్ హీట్ అయ్యింది. ఇప్పుడు ఇందులోకి వేయాలి. ఎప్పుడైనా పూరీని రోస్ట్ చేయకూడదండి. ఒక్కసారి ఈ విధంగా అనాలి, వెంటనే రెండో వైపుకు తిప్పుకొని ఈ విధంగా అనేసి పూరీని తీసివేయాలి. పూరి రోస్ట్ కాకూడదండి, మెత్తగానే ఉండాలి. ఇప్పుడు ఈ వేడివేడి పూరీని మనము పాకంలోకి వేసుకోవాలి. ఇప్పుడు ఈ పూరీని పాకంలో ఈ విధంగా అద్దుకొని చూడండి, పాకాన్ని కారనిచ్చి ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఇప్పుడు మరి ఒక పూరీని ఆయిల్లోకి వేసుకోవాలి. వెంటనే ఒత్తాలి, వెంటనే పూరీని తిప్పాలి, మెత్తగానే పూరీని తీయాలి. ఇప్పుడు ఈ వేడివేడి పూరీని మనము పాకంలోకి వేయాలి. వేసి చూడండి, ఈ విధంగా పాకంలో అద్దాలి. అద్ది ఈ పూరీని కొద్దిగా పాకం ఉండాలండి, పూర్తిగా కరనీయకూడదు అనేసి ఇట్లా ఈ విధంగా పూరీలు ఒక 4-5 పూరీలను ముందు ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఒక 5 పూరీలు ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసి పాకంలో అద్ది పెట్టుకున్నా కదండి. ఇప్పుడు దీని మీద మనము తీయది పప్పుల పొడి, పుట్నాల పొడి తీసి వేసి పెట్టుకున్నాం కదండి, దాన్ని ఈ విధంగా వేసుకోవాలి. వేసినాక ఈ విధంగా పూరీని మర్చుకోవాలి. మనము ఇప్పుడు గసాలు కొబ్బరి ముందుగానే కలిపి పెట్టుకున్నాం కదండి, ఆ గసాలు కొబ్బరిను దీని మీద ఈ విధంగా వేసుకోవాలి. గసాలు కొబ్బరి వేసుకున్నాక మనము బాదం పలుకులు నైస్గా కోసుకొని ఉంచుకేయండాలండి, అవి కూడా వేసుకోవాలి. ఇప్పుడు పిస్తాను కూడా మనము నైస్గా కోసుకొని ఉంచుకుంటాము, అది కూడా దీని మీదకి వేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ విధంగా మిగతావన్నీ మనము ప్రిపరేషన్ చేసుకోవాలి. ఈ విధంగా మక్మల్ పూరీలన్నిటినీ ప్రిపేర్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే మక్మల్ పూరీ రెడీ.